హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా మనకి నావీ నుండి ఒక అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆ న్యూస్ ఏంటంటే ఎవరైతే ఎస్ఎస్ఆర్ ఏ అప్లికేషన్ ఆల్రెడీ చేసి ఉన్నారో వాళ్ళందరికీ హాల్ టికెట్స్ ఇష్యూ చేయడం జరిగింది సో ఈసారి మాత్రము హాల్ టికెట్ వచ్చేసి ఓన్లీ కొంతమందికి మాత్రమే రావడం జరిగింది ప్రతి ఒక్కరికి రాలేదు నేను ముందే మన నోటిఫికేషన్లో చెప్పాను నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడే ఒక వీడియోలో చెప్పాను క్లారిటీగా ఈసారి మాత్రం లాస్ట్ త్రీ ఇయర్స్కి డిఫరెంట్గా ఉండబోతుంది ప్రతి ఒక్కరికి హాల్ టికెట్ రాదు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఎలా జరిగిందంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి హాల్ టికెట్ వచ్చేది సో ఈసారి మాత్రం అలా రాదు అని ముందే చెప్పాను నేను క్లారిటీగా సో ఎందుకు రాదు అంటే ఈ కరోనా వల్ల కరోనా దృష్ట్యా ఏమైతుంది అంటే ప్రతి ఒక్కరికి ఎగ్జామినేషన్ ఛాన్స్ ఇవ్వలేదు ఎందుకంటే చాలామంది ఉంటారు కదా సో ఎగ్జామ్ రాయడానికి సో వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు నేషన్ వైడ్గా మొత్తం దేశం మొత్తం మీద జస్ట్ ఓన్లీ టెన్ థౌజండ్ మెంబర్స్కి మాత్రమే ఛాన్స్ ఇవ్వడం జరిగింది సో ప్రతిసారి మనకి హైదరాబాద్ సెంటర్ ఉండేది వరంగల్ తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ వరంగల్ ఇలా సెంటర్స్ ఉండేది సార్ ఈసారి మాత్రము ఓన్లీ వైజాగ్ ఒక్కటి మాత్రమే సెంటర్ ఇచ్చారు సో ఇదంతా జస్ట్ బికాస్ ఆఫ్ కరోనా వల్లనే సో ఈసారి మాత్రమే అలా జరిగింది ఈ ప్రతిసారి అలా జరగదు ఓకేనా సో ఎవరికైతే ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని మాత్రమే ఇంటర్లో మెరిట్ ఉందో వాళ్ళకు మాత్రమే హాల్ టికెట్స్ రావడం జరిగింది అయినా కూడా మీరు కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసిన వాళ్ళంటే కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది ఓకే సో ఎవరి మన తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి డిఫరెంట్ ఒక్కొక్క స్టేట్కి డిఫరెంట్గా ఉంటుంది కట్ ఆఫ్ వచ్చేసి సో మెరిట్ కట్ ఆఫ్ కూడా డిఫరెంట్గా ఉంది అది ఎంతో కూడా నేను క్లారిటీగా చెప్తాను మీకు ఇందులో చూపిస్తాను ఓకేనా సో ఇది మనకి ఏఏకి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాము చాలామంది ఎంఆర్ నోటిఫికేషన్ ఎప్పుడని కూడా అడుగుతున్నారు సో దీని తర్వాత ఇక మనకి కరోనా లాక్డౌన్ మొత్తం ఎత్తేసారు కాబట్టి కంపల్సరిగా అవి కూడా అప్డేట్ అవుతాయి నాకు తెలిసి ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఎంఆర్ నోటిఫికేషన్ కూడా రావచ్చు ఓకేనా సో మనం హాల్ టికెట్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి ఫోన్లో కూడా ఎలా చేసుకోవాలో క్లారిటీగా చూద్దాం ఓకేనా సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ జాయిన్ ఇండియన్ నావీ డాట్ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మాత్రమే మనము డౌన్లోడ్ చేసుకోవాలి ఓకేనా సో మొబైల్లో అయినా సిస్టంలో అయినా ఒకసారి ఇందులోకి వెళ్ళి డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఓకేనా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కరస్పాండింగ్ స్టేట్ అడుగుతుంది మీ స్టేట్ ఏదో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మన స్టేట్ వచ్చేసి తెలంగాణ కాబట్టి సో మనం తెలంగాణ టిక్ చేస్తున్నాము సో తెలంగాణ టిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కింద సో క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయండి కరెక్ట్గా క్యాప్స్ క్యాప్స్ అయితే క్యాప్స్ స్మాల్ అయితే స్మాలు సో క్లారిటీగా అక్కడ ఉన్న క్యాప్చా కోడ్ ఇస్గా ఎంటర్ చేసిన తర్వాత రైట్ దాని తర్వాత మనం లాగిన్ అయిపోయాం చూడండి సో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఈమెయిల్ అయిన పాస్వర్డ్ అడుతుంది సో ఈమెయిల్ అంటే మన ఈమెయిల్ ప్లస్ పాస్వర్డ్ అంటే మనము అప్లై చేసేటప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో అదే చాలా మంది ఈమెయిల్ పాస్వర్డ్ ఇస్తారు సో అది కాదు సో ఆ పాస్వర్డ్ మనం అప్లై చేసేటప్పుడు ఎస్ఎస్ఆర్ ఏ పోస్ట్ అప్లై చేసేటప్పుడు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఓకేనా ఈమెయిల్ ఇచ్చి రావట్లేదు రావట్లే అని చెప్పేసి అంటారు అది కాదు ఓకేనా రైట్ దాని తర్వాత ఇక్కడ క్యాప్చర్ కోడ్ కూడా ఉంది సో దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అయ్యి లాగిన్ ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి మనం డైరెక్ట్గా ఎంటర్ అయిపోయాము ఓకే సో ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈవెంట్స్ వచ్చేసి క్లారిటీగా రైట్ సో ఇక్కడ మనకి ఎస్ఎస్ఆర్కి సంబంధించిన ఎస్ఎస్ఆర్ఏకి సంబంధించిన డీటెయిల్స్ వ్యూ అని చూస్తున్నాము ఓకే వ్యూ అని చూసిన తర్వాత ఓకే ఇక్కడ మనకి క్లారిటీగా ఉంది సో ఇక్కడ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూడండి గ్రీన్ మార్క్లో ఉంది అంటే అప్లికేషన్ క్లారిటీగా ఇచ్చేశారు ఓకే సో ఇక్కడ షార్ట్ లిస్టింగ్ మాత్రం ఏంది రెడ్ కలర్లో ఉంది రెడ్ కలర్లో అంటే అంటే అతను షార్ట్ లిస్ట్ అవ్వలేదు అన్నమాట ఇది క్లారిటీగా మనకి తెలిసిపోతుంది ఓకేనా రైట్ సో ఇంకోటి ఏంటంటే సో మార్క్స్ కట్ ఆఫ్ వచ్చేసి చూడండి ఇక్కడ ఇతనికి ఎంత మార్క్స్ ఉన్నాయి ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్ జీరో అంటే యావరేజ్గా నైంటీ పర్సెంటేజ్ ఉంది సో నైంటీ పర్సెంటేజ్ ఉన్నా కూడా మనకి ఇతనికి హాల్ టికెట్ రాలేదు అంటే ఇక్కడ మనకి తెలంగాణ కట్ ఆఫ్ చూడండి క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేశారు నైంటీ టూ పాయింట్ ఫోర్ తెలంగాణ కట్ ఆఫ్ అంటే నైన్ ట్వంటీ ఫోర్ అండ్ ఎబోవ్ మార్క్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఆల్ టికెట్స్ ఇచ్చారంట సో దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళకు ఇవ్వలేదని చెప్పేసి క్లారిటీగా చెప్తున్నారు వీళ్ళే ఓకేనా సో ఇది మనకి తెలంగాణ కట్ ఆఫ్ అదే ఆంధ్రప్రదేశ్ అయితే నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ పాయింట్ ఫోర్ ఉంది ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ ఇంకా ఎక్కువగా ఉంది నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ అంటే తొమ్మిది వందల ఇరవై నాలుగు కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకు మాత్రమే హాల్ టికెట్స్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో అయితే నైన్ ట్వంటీ ఫోర్ అండ్ ఎబోవ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే వచ్చింది సో ఈసారి మాత్రమే ఇలా జరిగింది ఎవ్రీ టైం ఇలా జరగదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో కరోనా వల్ల జస్ట్ వాళ్ళు ముందే మెన్షన్ చేశారు నోటిఫి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు ఓన్లీ టెన్ థౌజండ్ మెంబర్స్కి మాత్రమే హాల్ టికెట్స్ ఇస్తాము మిగతా వాళ్ళకి ఇవ్వము ఓన్లీ బేస్డ్ ఆన్ ఇంటర్ మార్క్స్తో మాత్రమే ఇస్తామని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు కాబట్టి సో అలాగే ఇచ్చారు ఇచ్చారు నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరికి హాల్ టికెట్ అయితే వస్తుంది అది మాత్రం పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఓకేనా ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ప్రశాంత్ జాబ్స్ అడ్డాలో మీ కామెంట్ని తెలియజేయండి మాక్సిమం సాల్వ్ చేయడానికి చేస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ